హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. సార్, నేను రాయదురుములో వీళ్ళందరికీ పది మందికి వెళ్తూ మాకైతే చాలా బీది అనుభవం కనిపిస్తున్నాము. మాకొక్కరు ఒక రూపాయి ఇవ్వడం లే, రోడ్డుకు పోవడం లే, బస్తీకి పోవడం లే, బజారుకు పోవడం లే, ట్రైన్కి పోవడం లే, అన్నీ లాక్డౌన్ చేసేసినారు. మాకు తినడానికి తిండి కానీ లేకపోయింది. మాకు ఇంట్లో స్థలాలు లేక, ప్లాట్లు లేక, ఇండ్లు లేక, మేము ఇట్లా డేరే వేసుకుని బయట ఉన్నాం రోడ్డు పైన. మాకు చాలా కష్టం సార్, మాకు చెప్పుకుంటే చాలా బాధ అవుతుంది. నాకే ఒక రకంగా అవుతుంది. ఒకరిద్దరు అయితే మేము ఎట్టో సర్దుకుంటాము. 18 మంది 19 మంది ఉన్నాం దాదాపుగా. మేము వాళ్ళకి తినడానికి వాళ్ళ ఇండ్లకు పంపిస్తా కానీ కరోనా తెచ్చినారా మా ఇండ్లకి అని చెప్పేసి మీరు రావద్దండి, ఎక్కడో అక్కడే ఉన్నాను అని చెప్పినారు. మాకు చాలా ఇబ్బంది అయింది సార్, తినడానికి తిండి కానీ లేకపోయినాం సార్. అంత ఇబ్బంది అయింది మాకు సార్. సార్, ముకుండాకి వెళ్ళలేదు, చాలా కరోనా వచ్చింది, చాలా ఇబ్బంది అయింది సార్. మాకు మాకు తినేకి తొందర పెట్టింది, ఉండేదానికి ఏమీ లేదు. మాకు వాటికి మా అమ్మ వచ్చిన సాగుతుంది అందరం సార్. తినేకి ఇబ్బంది పెట్టింది, పిల్లలందరూ చాకులు మా అమ్మే, వాటికి అందరం బడిగింది కూడా మా అమ్మ సాగుతుంది సార్. కరోనా వచ్చిన తినేయట్లేదు, ఒప్పుడు కలిసి కష్టమే సార్ మాకు తినేదానికి కూడా.